तेजस्विनी कुटुंब सभ्युलनु महिला कमीशन चेयरमैन वासिरेड्डी पद्म परामर्शिंचारु महिळलपै दाडुलु तीव्रंगा खंडिस्तुन्नामनि वासिरेड्डी पद्म अन्नारु वरसगा जरुगुतुन्न संघटनलु तननु कलिचिवेसायन्नारु अंतकुमुंदु टीडीपी तिरुपति पार्लमेंट महिला अध्यक्षुरालु उषा तेजस्विनी कुटुंब सभ्युलनु परामर्शिंचारु वैसीपी प्रभुत्व हयाम्लो 416 मंदि अमायकुलु ఉన్మాదుల చేతిలో బలయ్యారని ఉషా ఆరోపించారు. తక్షణమే అమ్మాయిలకు రక్షణ కల్పించాలన్నారు. నిందితుడు వెంకటేష్ కు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పడడం వల్ల మెడ మీద గాయం అవడం వల్ల వెంటనే ఆమె మరణించిందనేటటువంటి కూడా తెలుస్తుంది. వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఈ రోజు అందరి కుటుంబాల్లో కూడా చాలా ఆందోళన కలుగుతోంది. పించడము ప్రేమ నిరాకరించడము రెండిటికి కూడా అమ్మాయిల హక్కు ఉంటుంది. ప్రాణాలు తీసే హక్కు एवरिचारने सूट अड़ परगणी विषय अम्मा पट इला नीचम दुर्मार्गम दाड़ पापड़ा इवा ति अम्मा वैपे वेले चूपे सामजन मन चूस्त अति के अर्हत ले इला दारुणाल की पापेट वाल की बति के अर्हत लेने गुर्त ఒక అమ్మాయి జోలికి వచ్చి అమ్మాయిని శాసించే జీవితాన్ని జీవించే హక్కును ఇవ్వడం ఎవర వల్ల కాదు. చాలా కలిసివేస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి దగ్గర దగ్గరగా 416 మంది అభాగ్యులని ఇటువంటి కిరాతకంగా ప్రేమోన్మాదులు వాళ్ళ ఇష్టానుసారంగా రేప్ చేసి చంపేసి ఇట్లా ఎంతో మందిని కూడా దాడులు జరుగుతా అంటే వీళ్ళు ఉన్న చట్టాలను కూడా ఉపయోగించుకోకుండా కొత్త చట్టాలను ప్రవేశపెట్టారు. దిశా చట్టంతో 21 రోజుల్లో ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుతుంది, వారికి కఠినమైన శిక్ష కూడా అమలవుతుంది అన్నారు. 416 కేసులు జరిగితే ఇంతవరకు ఒక్కరికంటే ఒక్కరికన్నా న్యాయం జరిగిందా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నిన్న గూడూరు నియోజకవర్గంలో అత్యంత దారుణంగా ఎవరు ఇచ్చారండి ఆ వెంకటేష్ అనే అతనికి ఈ అమ్మాయిని చంపే హక్కు ఎవరు ఇచ్చారు అంటే ఎంత భయం లేనితనమో చూడండి. కన్నా తల్లిదండ్రులు 21 సంవత్సరాలు కని పెంచి ఎంత ఉజ్జ్వల భవిష్యత్తు ఉండవలసిన అమ్మాయిని ఈ రోజు కిరాతకంగా వాడు చంపేస్తే